నా పేరు పొలగం సంజయ్ అండి. మా ఇంటికి తమ్ముడు తమ్ముడు అని వచ్చండి. నన్ను ఆడికి తిండి లేదు, నాకు ఇంటికాడ తిండి ఎడతలేదంటే నా తల్లి తండ్రి నన్ను వదిలేసారు, నాకు తిండి ఎడతలేదని వచ్చేవాడండి ఇంటికి. నేను 24 గంటల అండి ఎంత అలా చూసుకున్నానండి. చూసుకుంటే లాస్ట్ కు వచ్చినాడుకు ఇప్పుడు నేను నీ పిల్లల్ని నీ మొగుడిని నీ పిల్లల్ని చంపేస్తాను, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వేధించేవాడండి. నన్ను ఎలా అంటే నేను బాధపడి ఎంత టార్చర్ అంత నిజంగా మామూలు టార్చర్ కాదండి. నన్ను నా మొగుడు దగ్గర ఉంటే మొగుడు దగ్గర ఉండకుండా పుట్టింటికాడ అంటే పుట్టింటికాడ ఉండకుండా నరక యాతను పెట్టేవాడండి. ఎంత బాధ అంటే నిజంగా నేను చెప్పుకోలేను, అంత బాధ పెట్టేవాడండి. నిన్ను చంపేస్తాను, నువ్వు నీ ఇంటికి రానివ్వకపోతుంది, నిన్ను చంపేస్తాను. ఒక రోజు అయితే కొడవలతో నా జుట్టు కూడా కోసేసాడండి శుభ్రంగాను. ఇప్పుడేమో నాచుకొచ్చాడు, నీ పరువు తీసేస్తాను, నీ చిన్న పిల్లలను కూడా చూడండి, నీ చిన్న పిల్లల పరువు కూడా తీసేస్తానని చెప్పి మొత్తం నా ఫ్యామిలీ ఫోటోలు అన్ని ఫోటోలు చెత్త చెత్తగా ఫోటోలు అన్ని నా ఫోన్ నట్టుకుని వెళ్ళిపోయాడు. నా ఫోన్ దొబ్బేసుకుని ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. కేసు పెడితే నీ ఫోన్ దొబ్బేశాను, నువ్వు రాసిన ఆడు రాసి లెటర్లు రాసాడు. నా రాసిన లెటర్లు కూడా ఆడు ఒప్పుకున్నాడండి. ఒప్పుకుంటే అక్కడే స్టేషన్ లో ఒప్పుకున్నాడండి. ఆడు రాసిన లెటర్లు అవన్నీ ఒప్పుకున్నాడు. నేను చేసిందంతా తప్పే అని అక్కడే ఒప్పుకున్నాడండి. ఈ ఫేస్బుక్ నేను పెట్టలేదు అని చెప్పి నేను 14 రోజులు అక్కడే నువ్వు కేసు ఎట్టుకుని ఉంటా, నేను 2 రోజుల్లో తీయించేస్తానని చెప్పాడండి. 2 రోజుల్లో తీయించేస్తానన్న మనిషి 14 రోజులు మళ్ళీ టైం అడిగాడు. నేను 14 రోజుల్లో తీస్తానని చెప్పి 14 రోజులు అయిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం. వెనకాల ఇంకో పెద్దని చెప్తే ఆ పెద్ద ఫోన్ ఎత్తలేదమ్మా, నేను అది అన్ని ఎంక్వైరీ చేస్తున్నా కానీ ఏమి ఫోన్ ఎత్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఇలాగలాగా చెప్తున్నాడండి. అక్కడ నేను ఆ కేసు ఎట్టడానికి వెళ్ళిన కూడా కేసు అన్ని తీసుకున్నాకను 7 సంవత్సరాలు టైం పడుతుంది, జాగ్రత్తగాను అంటే పంపించేశారండి. ఏం చేశారో కూడా తెలియలేదండి. ఎందుకని ఇప్పుడు నా మొగుడు జీ దుర్గారెడ్డి అండి, గొలుగురు దుర్గారెడ్డి వాలంటరీ అండి. ఇప్పుడు కూడా తీయించేస్తానని చెప్తున్నాడండి. అన్ని ఒప్పేసుకున్నా, ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆడాను కూడా ఒప్పుకున్నాడండి. 1 గంట ముందర నా మొగుడు నన్ను ఏమో ఇప్పుడు ఎన్ని చేశాడు, నీ కాపురం నాకు వద్దని నన్ను గెంటేశాడండి. ఇంట్లో నుంచి గెంటేయాడు. ఇప్పుడు నేను చదువుకోలేదు, నేను ఏ పని చేసుకోలేను, నేను అసలు ఏం చేస్తాను, అసలు నేను ఎలా బతుకుతాను. ఇక్కడికి వచ్చి వీడి దగ్గర వీడి ఇంటికి వచ్చి నేను మాట్లాడితే తల్లేమో నా కొడుకు చచ్చిపోతే నీ మీద కేసు ఎడతానే అని చెప్పి తల్లి కూతురు చెప్తున్నారండి నా మీద కేసు ఎడతారంటే నాకు ఏదన్నా అవుతాను. నిజంగా ఆడి ఏ పని చెయ్యకపోతే ఆడి నిరూపించుకోవాలండి. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇలా దీని కాపురం బయట పెట్టాను, నిరూపించుకోవాలని చచ్చిపోతాం కదా, ఆడు చచ్చిపోతే నాకేం అవసరం అండి.